బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి రద్దీతో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. టికెట్ కౌంటర్లు, ప్లాట్ఫామ్లు జనంతో పూర్తిగా నిండిపోయాయి. రైళ్లలో సీట్లు దొరక్క ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. జనరల్ బోగీల్లో కనీసం కాలు పెట్టడానికి కూడా ఖాళీ లేని పరిస్థితి నెలకొంది. సంక్రాంతి సందర్భంగా 54 జన్ సాధారణ ట్రైన్లతో పాటు మొత్తం 203 రైళ్లు నడుపుతున్నా సీట్లు దొరకని పరిస్థితి నెలకొంది. సువిధ పేరుతో నడుపుతున్న ప్రత్యేక రైళ్లలో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. మరోవైపు బస్సుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ బస్సుల్లో ఖాళీ లేకపోవడంతో ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. అయితే ప్రైవేట్ బస్సుల్లో రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తుండటంతో ప్రయాణికుల జేబుకు చిల్లు పడుతుంది. విజయవాడ రావాలంటే 1000 రూపాయలు, వైజాగ్ తిరుపతికి 2000 రూపాయలకు పైగా వసూలు చేస్తున్నారు. ఎస్సీ కిరీ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ ప్రతినిధి ఎంజీబీఎస్ నుంచి మరింత సమాచారాన్ని అందిస్తారు నాగేంద్ర. థ్యాంక్ యూ లక్ష్మీవర్మ. సంక్రాంతి సందడి వచ్చిందంటే చాలు, హైదరాబాద్ నగరవాసులంతా కూడా తమ సొంత ఊర్లకి పయనమవుతుంటారు. ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా రేపు ప్రారంభమయ్యేటువంటి సంక్రాంతి వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరవాసులంతా కూడా ఇప్పటికే తమ సొంత ఊర్లకు చేరుకోవడం జరిగింది. ఇప్పటికే 60% పైగా కూడా తమ సొంత ఊర్లకు చేరుకోవడం జరిగింది. మిగిలిన వారంతా ఎవరైతే సెలవులు దొరికిన వంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ మిగిలిన ప్రజలంతా కూడా ఈ రోజు నుంచి తమ సొంత ఊర్లోకి వెళ్లేందుకు కూడా పయనమవుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఎంజీబీ స్టేషన్ వద్ద ఉన్నాం. ఇక్కడ దాదాపు ప్రయాణికులతో కూడా ఈ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వద్ద కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. మన విజువల్స్లో చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా తమ బస్ కోసం వెయిట్ చూస్తున్న పరిస్థితి. ప్రతి ప్లాట్ఫామ్ మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు తమ బస్సు ఎప్పుడు వస్తుందా, తమ సొంత ఊర్లకి ఎప్పుడు వెళ్తామా అన్న ఆతృతతో ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తంగా హైదరాబాద్ నగరవాసులు సంక్రాంతి వస్తుందంటే దాదాపు హైదరాబాద్లో ఉన్నటువంటి పట్టణ జనాభా అంతా కూడా దాదాపు 50% పైగా కూడా ఇక్కడ నుంచి సంక్రాంతికి తమ సొంత ఊర్లకు పయనమవుతుంటారు. మొత్తంగా హైదరాబాద్ సంక్రాంతికి సంబంధించి ప్రత్యేకంగా ఆర్టీసీ దాదాపు 5000కు పైగా కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు ఉండే విధంగా కూడా ఆర్టీసీ అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తంగా ఈ రోజు వరకు కూడా దాదాపు ఆర్టీసీ అధికారులు దాదాపు ప్రయాణికులందరిని కూడా దాదాపు సంక్రాంతికి సంబంధించి 70% పైగా ప్రయాణికులందరినీ కూడా తమ గమ్యస్థానాలకు చేర్చామంటూ కూడా అధికారులు తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఏదైతే టీఎస్ఆర్టీసీకి సంబంధించి దాదాపు 3000కు పైగా ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. మరొకవైపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆర్టీసీ దాదాపు 2000కు పైగా కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాము. సంక్రాంతికి వెళ్ళేటటువంటి వారికి సొంత తమ పల్లెటూర్లకు వెళ్ళేటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం అంటూ కూడా ప్రత్యేకంగా ఆర్టీసీ అధికారులు తెలపడం జరిగింది. మొత్తంగా ఈ ఎంజీబీఎస్తో పాటు అటు జేబీఎస్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కూకట్పల్లి, మియాపూర్, అటు ఎల్బీనగర్ ఈ అన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ బస్ స్టేషన్లు అన్నింటిని కూడా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులన్నింటిని కూడా అక్కడి నుంచి కూడా నడపడం జరుగుతుంది. మొత్తంగా ఈ రోజుతో పాటు దాదాపు హైదరాబాద్లో నగరంలో ఉన్నటువంటి దాదాపు నగరవాసులు అంతా కూడా తమ సొంత ఊర్లకు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏంది? ఎట్లా మీకు బస్సులకు సంబంధించి ఎట్లాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేదంటే ఆర్టీసీ అన్ని సౌకర్యాలు సకలంగా ప్రస్తుతం అయితే బాగానే ఉంది? వెళ్తున్నాం. సంక్రాంతి వేడుకలు ఎట్లా చేసుకోబోతున్నాం? చాలా బాగా చేసుకుంటాం మేము. అన్ని ఊర్లో మీ ముగ్గుల పోటీలు కార్యక్రమాలు చాలా మంచిగా చేసుకుంటాం. మీరు రిజర్వేషన్ చేయించుకొని వచ్చారా, లేదంటే అప్పటికప్పుడు ప్రయాణమే వస్తున్నాం? మరి ఎట్లా బస్సు సీట్లు రిజర్వేషన్ సంబంధించి ఏమైనా ఇబ్బందులు తలెత్తే లేవు? బస్ కన్వీనెంట్ బాగానే ఉంది, వెళ్తున్నాం. అమ్మ మీరు చెప్పండి, సంక్రాంతి వేడుకలకి సొంత ఊర్లకి ఇప్పటి వరకు హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్లో గడిపిన మనం పల్లెటూర్లకు పయనమవుతున్నాం, మీకు ఎట్లా అనిపిస్తుంది? మేము మామూలుగా పల్లెటూరు వాళ్ళమే, ఈ మధ్యలోనే సిటీకి వచ్చినాము పిల్లల చదువుల కోసమని. పల్లెటూరు కొత్త ఏం కాదు మాకు వాతావరణం. సంక్రాంతి వేడుకలకి మీరు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మీరు అక్కడికి వెళ్తున్నారు, సిటీలో కంటే పల్లెటూరులోనే బాగుంటాయి.
ఇప్పుడు ఇక్కడ మీరు ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి బస్ ప్రయాణం చేయబోతున్నారు, ఇక్కడ సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి? బాగానే ఉన్నాయి, ఇక్కడ కూడా పర్లేదు. బస్సులు అయితే ఇప్పుడు చాలా రష్గానే ఉన్నాయి, ఇంకా ముందు ముందు వచ్చే చూడాలి. ఇది మనం మొత్తంగా చూసుకుంటే ఏదైతే తమ సంక్రాంతి వేడుకలకు సంబంధించి తమ బంధువులతో జరుపుకునేందుకు కూడా మేమంతా కూడా సిద్ధమయ్యాం. మేము ఎంజీబీఎస్ స్టేషన్కి రావడం జరిగింది. ఇక్కడ బస్సులన్నీ కూడా రష్గా ఉన్నప్పటికీ కూడా ఆర్టీసీ అధికారులన్నీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. మాకు ఎటువంటి ఇబ్బంది లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా హైదరాబాద్ నగరంలో దాదాపు ప్రయాణికులు ఆర్టీసీ దాదాపు 5,000 పైగా కూడా ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ఎటువంటి ఇబ్బందులు సంక్రాంతికి వెళ్ళి వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ దాదాపు 5,000 పైగా బస్సులు నడపడం పట్ల కూడా ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. లక్ష్మి, థ్యాంక్ యూ నాగేంద్ర. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి సెలవులు కావడంతో హైదరాబాద్ నుంచి విజయవాడ రాజమండ్రి విశాఖ వెళ్లే జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. ఒకేసారి వేలాది వాహనాలు బయలుదేరుతుండటంతో టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల పొడవు ట్రాఫిక్ జామ్ అవుతోంది. నల్గొండ జిల్లాలోని పంతంగి, కృష్ణా జిల్లాలోని కీసర, పొట్టిపాడు, పశ్చిమ గోదావరి జిల్లాలోని కలపర్రు టోల్ ప్లాజాల వద్ద కార్లు బారులు తీరాయి. ఈ 2 రోజులు టోల్ ఫీజులు రద్దు చేస్తున్నట్టు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించినా అక్కడి సిబ్బంది మాత్రం ఫీజులు వసూలు చేస్తున్నారు. ఎన్హెచ్ఏ నుంచి ఆదేశాలు రాలేదని టోల్ సిబ్బంది చెప్తుండటంతో వాగ్వాదాలు జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు బయలుదేరే వాహనాలతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అంతకంతకు పెరిగిపోతోంది. 2 రోజులుగా చౌటుప్పల్ వద్ద ఉన్న పతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ పెరిగిపోతుండటంతో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. టోల్ ప్లాజా వద్ద పరిస్థితిని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీ నెలకొంది. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతానికి విధాన వెళ్తున్న వాహనాలతో ట్రాఫిక్ అంతా కిక్కిరిపోయిందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే రేపు సంక్రాంతి పండుగ జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వాటితో జాతీయ రహదారులు కూడా ట్రాఫిక్ నిండిపోయాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు మనం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న చౌటుప్పల్ వద్ద ఉన్న పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నాం. మనం ప్రస్తుతం ఇప్పుడు విజయం చూసుకోవచ్చు వాహనాల రద్దీని. వాహనాలన్నీ కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ వాహనాలన్నీ కూడా ముందుగా పంతంగి టోల్ ప్లాజాను దాటుకోవాలి. పంతంగి టోల్ ప్లాజా దాటిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా విజయవాడ, ఖమ్మం లేదా నల్గొండ మీదుగా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళే అవకాశం ఉంది. అందుకనే ముందుగా ఈ పంతంగి టోల్ ప్లాజా అనేది అత్యంత ప్రధానమైంది ఈ హైవేపై. అయితే వాహనాలన్నీ కూడా ఇప్పుడు ఈ టోల్ ప్లాజా వద్ద ఆగిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈ వాహనాల రద్దీ నిన్న సాయంత్రం నుంచే ప్రారంభమైందని చెప్పవచ్చు. ప్రారంభమైన వాహనాల రద్దీ ఈ ఉదయానికి భారీగా పెరిగిపోయింది. అయితే వాహనాలన్నీ కూడా ఒకేసారి ఇక్కడికి రావడం వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ వైపు 8, మరో విజయవాడ వైపు 8 ఉంటాయి. అయితే ఈ ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా
విజయవాడ వైపు మరో అదనంగా 4 టోల్ బూత్లను అధికారులు ఓపెన్ చేసి ట్రాఫిక్ అంతా కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నాము 12 టోల్ బూత్ల ద్వారా వాహనాలన్నీ కూడా ఇప్పుడు విజయవాడ వైపు తరలి వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే దీంతో పాటు మరొక ఎమర్జెన్సీ ఎగ్జిట్ పాయింట్ ఒకటి పెట్టారు. ఇక్కడ పీఓఎస్ మిషన్ ద్వారా కూడా టోల్ బూత్ సిబ్బంది అత్యవసరంగా అంటే ట్రాఫిక్ బాగా ఏర్పడిన సందర్భంలో వారికి పీఓఎస్ మిషన్ ద్వారా కూడా వారికి టోల్ రోజును వసూలు చేసి వారిని ఎమర్జెన్సీ ఎగ్జిట్ మిషన్ ద్వారా కూడా పంపించే ఏర్పాటు చేశారు. ఇలా అన్ని విధాలుగా కూడా ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా పోలీసులు చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. అలాగే ఈ జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది. అయితే అందుకనే ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించిన అధికారులు అక్కడ ప్రమాద సూచికలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే రోడ్లపై రంబుల్ స్ట్రిప్స్ కూడా వేశారు. ఇలా వాహనాలన్నింటినీ కూడా నియంత్రించేందుకు వాటి వేగాలని నియంత్రించేందుకు కూడా స్పీకర్స్ కూడా ఏర్పాటు చేశామని కూడా ట్రాఫిక్ అధికారులు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ వాహనాలన్నీ కూడా ఇప్పుడు వెళ్తున్నాయి. అయితే పండగ పూర్తయిపోయిన తర్వాత కూడా సేమ్ 16 సాయంత్రం నుంచి లేదా 17 నుంచి కూడా సేమ్ ఇలాంటి రద్దీనే ఉండే అవకాశం ఉన్నందున కూడా ఈ తమ డ్రైవ్ ఇలాగే స్పెషల్ డ్రైవ్ ఇలాగే కొనసాగుతుందని కూడా పోలీసులు వెల్లడించిన పరిస్థితి ఉంది. ఒక్కటే విషయం చెప్తున్నారు, వెళ్ళే ప్రయాణికులంతా కూడా నిదానంగా వెళ్ళాలి, క్షేమంగా వెళ్ళాలి, అలాగే సీట్ బెల్ట్ ధరించాలి, హెల్మెట్ ధరించాలి, అలాగే సురక్షితంగా ఇంటికి చేరుకొని ఆనందంగా పండుగను జరుపుకునే విధంగా ఉండాలనే విషయాన్ని పోలీసులు పదే స్పష్టం చేస్తున్నారు. ప్రయాణికులకు కూడా అదే వినవిస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శంకర్ రామకృష్ణ, AP247 నల్గొండ. ఇక సంక్రాంతి పండుగల కోసం సొంతూళ్లకు బయలుదేరే వాహనాలతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఎస్ఐక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. లక్ష్మీవర్మ, సంక్రాంతి రద్దీ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ లో టోల్ ట్యాక్స్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో టోల్ ట్యాక్స్ వసూలు చేయవద్దని నిబంధనలు ప్రభుత్వాలు విధించినప్పటికీ సంక్రాంతి కోసం సొంత ఊర్లకు వెళ్లే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా బస్సులు అలాగే ఆర్టీసీ వేసిన స్పెషల్ బస్సులు సరిపోక అలాగే వేసిన ఏదైతే స్పెషల్ ట్రైన్స్ కూడా సరిపోని నేపథ్యంలో ప్రైవేట్ వాహనదారులు ఎవరైతే ఉంటారో అంటే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఇష్టం వచ్చినట్లుగా వసూలు చేస్తున్న ఈ ఏవైతే వసూలు చేస్తున్న చార్జెస్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా తమ వద్దు అనుకుని తమ సొంత వాహనాల్లో అలాగే అద్దె ట్యాక్సీల్లో సొంత ఊర్లకు పయనమయ్యారు. అయితే ఈ సొంత ఊర్లకి పయనమైన వాళ్ళందరికీ కూడా టోల్ గేట్ల వద్ద నరకంగా కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే కిలోమీటర్ల మేర టోల్ గేట్ల వద్ద క్యూ లైన్లు ఉండడం అలాగే భారీగా ట్రాఫిక్ జామ్ అవడం వల్ల ప్రయాణం 2-3 గంటలు ఆలస్యం అవుతుంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినప్పటికీ NHAI నేషనల్ హైవే అథారిటీస్ నుంచి మాకు గైడ్ లైన్స్ ఏమీ రాలేదు కాబట్టి మేము టోల్ ట్యాక్స్ వసూలు చేస్తామని టోల్ గేట్ యాజమాన్యాలు చెప్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఒక నియంత్రణ అనేది ఎక్కడా కనపడకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అలాగే స్పెషల్ బస్సులను వేశారు. ఆర్టీసీ బస్టాండ్లో చూసుకుంటే వేసిన స్పెషల్ బస్సులు కూడా సరిపోవడం లేదు. అలాగే స్పెషల్ బస్సుల పేరుతో పల్లె వెలుగు బస్సుల్లో దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి స్పెషల్ బస్సులని దానికి సూపర్ లగ్జరీ ఛార్జ్ వసూలు చేస్తున్నారని కూడా ప్రయాణికులు తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు రైల్వే స్టేషన్లన్నీ కూడా జనాలతో కిటకిటలాడుతున్నప్పటికీ స్పెషల్ ట్రైన్స్ ఏవైతే వేశారో అవన్నీ కూడా సరిపోయే నేపథ్యం దాంట్లోనూ కూడా వేసిన స్పెషల్ ట్రైన్స్ లో జనరల్ బోగీల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ప్రతి టోల్ గేట్ వద్ద చూసుకుంటే మనం కృష్ణా జిల్లాలో ఉన్న 2 టోల్ గేట్లు చూసుకుంటే ఒకటి కీసురా, రెండోది పొట్టిపాడు. 2 టోల్ గేట్ల వద్ద కూడా తీవ్రమైన ట్రాఫిక్ తో ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా కీసురా టోల్ గేట్ దగ్గర హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ అన్ని కీసురా టోల్ గేట్ మీద నుంచి వస్తుంటే హైదరాబాద్ నుంచి వచ్చే వాహనదారులు తీవ్రంగా 2-3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి ఒక టోల్ గేట్ దాటడానికి 2 గంటల సమయం పడుతుందని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే విజయవాడ దాటిన తర్వాత ఇక ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగను చేసుకోవడానికి వెళ్లే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా పొట్టిపాడు ప్లాజా దాటాల్సి ఉంటుంది. ఆ పొట్టిపాడు టోల్ గేట్ కూడా పూర్తిగా ఏదైతే వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయి స్పెషల్ గా
కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఒక 4-5 కౌంటర్లు ఎక్స్ట్రా ఏర్పాటు చేస్తారు ప్రతి టోల్ గేట్ వద్ద. కానీ ఈ టోల్ గేట్ల వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ల సంఖ్య కూడా తక్కువగా ఉందని అయితే ప్రయాణికులకు మాత్రం తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కాంతి.